మన డిప్యూటీ స్పీకర్ గారు 19లో నర్సాపూర్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అయితే వీరి ఆలోచన, వీరి వ్యక్తిత్వం మామూలుగా ఉండేవాళ్ళకి అడ్జస్ట్ కాలేదు. ఏదున్నా సరే ఫ్రాంక్గా మాట్లాడతాడు, మనసులో కల్మషం ఉండదు, ముందు వెనుక చూడకుండా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఒకసారి ఫ్రాంక్గా ఉండేటప్పుడు కొన్ని సమస్యలు కూడా వస్తాయి. అయితే నేను చాలా రోజుల నుంచి వాటిని దగ్గరగా చూస్తున్నా. ఎక్కడన్నా తప్పులు ఉన్నప్పుడు కానీ, ఎక్కడన్నా ఇది ఉన్నప్పుడు కానీ, చెప్పాలనుకున్నప్పుడు కానీ కొండ బద్దల కొట్టి చెప్పడం వారి మనస్తత్వం. ఓసారి అలాంటి మనస్తత్వమే కొన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. అలాంటి ఇబ్బందుల్లోనే వారు ఎంత టార్చర్ అనుభవించారో ఒక ఉదాహరణ మాత్రం. బాబు గారు, కళ్యాణ్ గారు, మనోహర్ గారు,